ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట. జగన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉద్యోగులు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సీఎం జగన్ గారి ప్రభుత్వం మీద సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు అయితే పొడిచారని, ఓపీఎస్ సాధనకు ఓటే 5 అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సాగర సంగ్రామ దీక్షలో ఉద్యోగుల ధ్వజమైతే ఎత్తారనమాట. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఇక్కడ స్కీమ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు వచ్చింది వారంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు. డిబ్లుబాయ్ నుంచి ఇచ్చేపురం వరకు 118 సభల్లో ఇదే విషయాన్ని అయితే ప్రస్తావించారు. దీంతో అధికారులకు రాగానే దేశంలో మొట్టమొదటి సిపిఎస్ రద్దు చేసి అందరికీ ఆదర్శంగా ఉంటారనుకున్నాం, కానీ రాష్ట్రంలో 400,000 ఉద్యోగులకు సంబంధించి నిరాశ అయితే మిగిల్చారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400,000 మంది ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశలో అయితే ఉన్నామని చెప్పేసి వీరైతే తెలియజేశారు. అందుకే ఓటే ఆయుధంగా ముందుకైతే వెళ్తున్నామని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయమని చెప్పేసి వీరైతే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు.